హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం హన్మకొండ జిల్లాకి రావడం జరిగింది. మనతో మోస్ట్ సీనియర్ నాయకుడు శ్రీపతిరావు గారు మనతో ఉన్నారు. సో యాజ్ ఏ సీనియర్గా వారు ఏం చెప్తారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అమ్మా, బీవీఆర్ న్యూస్కి స్వాగతం. నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినందుకు బీవీఆర్ టీవీ న్యూస్ యాజమాన్యానికి ధన్యవాదాలు. మీకు ధన్యవాదాలు సార్. మీ 34 ఇయర్స్ పొలిటికల్ జర్నీ గురించి మాతో చెప్పండి సార్. 1990 నుంచి నేను పాలిటిక్స్లో ఉన్నాను. 1990లో అప్పుడు డాక్టర్ రాజేశ్వరరావు గారు ఎమ్మెల్యే ఉండే, అది బీజేపీ టీడీపీ పొత్తులో. అప్పటి వరకు ఎక్కడ రాయపర్తి మండలంలో చాలా తక్కువ ఉండే, పెరికేడ్ గ్రామంలో అసలే లేదు. నేను కాలేజీ తర్వాత విలేజ్కి వచ్చిన తర్వాత బీజేపీని స్టార్ట్ చేసి అక్కడ క్రమక్రమంగా బీజేపీని ఆడ అభివృద్ధి చేసి అక్కడ మేమున్న హయాంలో ఒక ఎంపీటీసీని గెలిపించుకున్నాం. ఎడ్లపల్లి నరేందర్ అని నా ఆధ్వర్యంలో ఆయన విజయం సాధించడం జరిగింది. అప్పుడే బీజేపీ పార్టీ అప్పుడే స్టార్ట్ చేసినాం విలేజ్లో. దానికి ముందు అయోధ్య ఇష్యూ ఉండే, అక్కడ మేము దానికి కొట్లాడినాం. మేము బీజేపీ బొంబాయి ప్లీనరీకి వెళ్ళినాం, అక్కడి నుంచి 2 బస్సులో కార్యకర్తలను తీసుకొని పోయినాం. ఆ తర్వాత ఎమ్మెల్యే రాజేశ్వరరావు అయిన తర్వాత ఇక్కడ హన్మకొండలో మేయర్గా ఆయన ఇక్కడ నిలబడ్డాడు. అక్కడ ఆయన గెలుపుకు ప్రయత్నం చేసినాం, అలాగ ఆయన గెలిచిండు మేయర్గా. తర్వాత ధర్మారావు గారు హన్మకొండ ఎమ్మెల్యేగా ఆయన గెలుపులో మేము పాల్గొన్నాం. అప్పటి నుంచి అదే పార్టీలో ఇప్పటివరకు కొనసాగుతుంది. సార్, మీరు రాజకీయ నాయకుడిగా ఒక పొలిటికల్ లీడర్గా మీరు ఎందుకు ఎదగలేకపోయారు? ఎదగలేకపోవడం అనేది ఏం లేదు, నాకు పార్టీ ఎప్పుడు ఏ పదవులు ఇవ్వకపోవడం కానీ అదేం లేదు. నేను అడగలేదు ఫస్ట్, ఎందుకంటే నేను పదవి తీసుకుంటే దానికి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలి. నాకున్న వ్యాపార రీత్యాని హన్మకొండలో ఉంటున్నప్పుడు పార్ట్ టైం పాలిటిక్స్ చేయడం నాకు కరెక్ట్ కాదని నేనే వద్దనుకొని ఊరుకున్నాను. పార్టీ నన్ను ఎప్పుడు దూరం పెట్టలేదు, పార్టీ నేను అడిగితే ఇవ్వకపోవడం అనే సమస్య లేదు. ఇప్పుడు మీరు పార్టీలో యాక్టివ్గా ఉన్నారా లేకపోతే ఇన్యాక్టివ్గా ఉన్నారా? అంటే పూర్తి స్థాయిగా నేనేమీ పార్టీలో లేను, అంటే పనిచేయట్లేదు. సింపథైజర్గా ఉన్నా అట్లానే వేరే పార్టీకి ఏ పార్టీకి నేను వెళ్ళలేదు, ఇదే పార్టీలో ఉంటా ఇట్లనే ఉన్నా. నేను యాక్టివ్గా నేనేం పదవులు తీసుకొని ప్రతిరోజు కార్యకర్తలతోటి మాట్లాడి అట్లా అంత యాక్టివ్గా నేను ప్రజెంట్ ఏం లేను. సార్, మీ విలేజ్కి మీరు ఏం చేశారు సార్? అవును, అప్పుడు మేము ఎంపీటీసీ గెలిపించుకున్నాం. అప్పుడు ఆ టైంలో 90s ఆ టైంలో తీవ్రమైన నీటి ఎద్దడి ఉండేది. ఎమ్మెల్యే గారి సహకారంతో బోర్లు వేయించినాం, తర్వాత మంచినీటి సౌకర్యం కల్పించినాం, ఎస్సీ కాలనీలో ఇండ్లు కట్టించినాం, ఎస్టీలకు ఇండ్లు కట్టించినాం, లోన్లు ఇప్పించినాం. ఇది అప్పుడు ఇది బాయిలు తవ్వేది స్కీమ్లో వాటికి ఇప్పించినాం. లంబాడి ఎస్టీలకి ఇండ్లు కట్టించినాం, ఒక 40-50 ఇండ్లు అక్కడ కట్టించినాం, ఎస్సీ కాలనీలో కట్టించినాం. ఇవి చేయగలిగినాం అప్పుడు డాక్టర్ రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు. సో ఇదే ఇంటర్వ్యూ వేరొక యాంకర్తో కొనసాగబోతుంది. చూస్తూనే ఉండండి బీవీఆర్ టీవీ న్యూస్. ఓకే సార్, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా మీకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వలేదా? లేదు, నాకు బాధ్యతలు ఇవ్వకపోవడం అనేది కాదు, నేనే తీసుకోలేదు. బాధ్యత లేకపోయినా కూడా నా ప్రయత్నం నేను చేస్తాను. నా బాధ్యతగా నేను విలేజ్కి వెళ్తా, పార్టీకి ప్రచారం చేస్తా, ఓట్లు వేపిస్తా, గెలిపిస్తా. ఓకే సార్, లాస్ట్ మీ ఎమ్మెల్యే గారిని ఎందుకు గెలిపించలేకపోయారు? అంటే ఇప్పుడున్న ఈ రాజకీయ సినారియాలో డబ్బులు ఇవే కదా ఎక్కువ జరిగేది. ఆ పోటీలో మేము చాలా దూరంగా ఉన్నాం. ఆ పోటీ పడాలంటే ఇంకా చాలా టైం పట్టుద్ది. ఆ స్థాయికి ఇంకా అందుకోలే, ఈ డబ్బు రాజకీయాలలో ఇంకెంత స్థాయికి రాలేదు మన పార్టీ ఆ నియోజకవర్గంలో పట్టుకెళ్ళు. ఓకే సార్, ఇప్పుడు మీ ఎంపీ అభ్యర్థి ఆరు రమేష్ గారిని ఎలా గెలిపించాలనుకుంటున్నారు? ఇప్పుడు రమేష్ గారి విషయానికి వస్తే రమేష్ వెల్ నోన్ పర్సన్, ఆయన ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే, అది డిఫాల్ట్గా అందరి నోట్లో గెలిపోయింది. ఇక గెలుపు అనేది మోడీ చేతుల్లోనే ఉంది, మోడీ పేరు చెప్తే సరిపోతుంది, ఆయన గెలిచిపోతాడు. సో ఈసారి 400 సీట్లు టార్గెట్ అంటున్నారు, అది ఎంతవరకు సాధ్యం అవుతుంది? సాధ్యమే, ఇప్పుడున్న మోడీ వేవ్లో అది అసాధ్యమైతే ఏం కాదు, కష్టసాధ్యమైనా కూడా సాధ్యమే. 400కు అటు ఇటు అయినా కూడా 400 టార్గెట్ పెట్టుకున్నారు మోడీ. దేశం కోసం ధర్మం కోసం మోడీ గారికి ఓటేయాలి, కమలంపూర్తికి ఓటేయాలి, ఆ నమ్మకం మాకుంది, ఖచ్చితంగా సాధించగలుగుతాం. ఓకే సార్, కాంగ్రెస్ 100 రోజుల పాలన పూర్తి చేసుకుంది, దీనిపై మీ అభిప్రాయం? అన్ని అబద్ధాలండి కాంగ్రెస్ చెప్పినాయన్నీ, 100కు 100% తప్పులు, ఒక్కటి కూడా నిజం లేదల్లా.
ఆ ఒకటి ఏమైనా చేసిందంటే ఆయన ఇచ్చిన 5 గ్యారంటీల్లో ఒకటే ఒకటి ఫ్రీ బస్ ఒకటే ఆయన చేసింది, మిగతా ఏది కాలేదు. మొదటి నుంచి 60 ఏళ్ళ చరిత్ర కాంగ్రెస్ది, అదే ఇప్పుడు అది, రేపు అది, ఎప్పుడైనా గట్టే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ఓకే సార్, మరి ఇప్పుడు మీరు ప్రజలకు ఏం చెప్పి ఓట్లు అడుగుదాం అనుకుంటున్నారు? దేశం భద్రంగా ఉండాలన్నా, మనం ధర్మం కాపాడబడాలన్నా, అభివృద్ధి సాధించాలన్నా, ప్రపంచవ్యాప్తంగా భారతదేశం వెలగాలన్నా ఖచ్చితంగా మోడీకి ఓటేయాలి, బీజేపీని గెలిపించాలి. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ ఉన్న వరంగల్ ప్రజానీక వర్గానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను అందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే, ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీకి ఓటేయండి, కమలంపూర్తికి ఓటేయండి, ప్రతి ఎంపీని గెలిపించండి. 17కు 17 ఎంపీలు గెలిపిస్తే భారతదేశం చాలా సురక్షితంగా సుభిక్షంగా ఉంటుంది. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు ఏమన్నా చెప్పి ముగించాలనుకుంటున్నారా? నేను ఇదే చెప్పదలుచుకున్నా అండి, భారత ఈ దేశం కోసం, ధర్మం కోసం భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయండి, కమలంపూర్తికి ఓటేయండి, మన ఎంపీలను గెలిపించండి. సో ఇదండి వాళ్ళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ తోటి, ఇంపార్టెంట్ మ్యాటర్ తోటి మీ ముందుకు వచ్చేస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.